నెల్లూరు జిల్లా రావూరు పట్టణంలోని లక్ష్మీపురంలో ఉన్న హోసన మందిరంలో తన తండ్రి బండి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా బండి వేణుగోపాల్ రెడ్డి 150 మంది క్రైస్తవ సోదరులకు నూతన వస్త్రములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దైవ సేవకులు డేవిడ్ రాస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి బండి వేణుగోపాల్ రెడ్డిని ఆశీర్వదించారు. అనంతరం బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, క్రిస్మస్ పర్వదినాన దుస్తులు పంపిణీ చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల నేడు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కృష్ణారెడ్డి, హోసన్న మందిరం దైవ సేవకులు డేవిడ్ రాస్, యూటీఎఫ్ నాయకులు పింగాణి హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ముందు రోజు 24 ఇక్కడికి వచ్చిపోయాను. 24వ తారీఖు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందువల్ల మీరందరూ ముందుగా నన్ను క్షమించాలి. ఎందుకంటే మీ క్రిస్మస్ నేను ఈలాగేనందుకు నిజంగా బాధపడుతున్నాను. కానీ ముందు రాబోయే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఒక వారం ముందే, 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు ముందు వచ్చేటువంటి ఆదివారం నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత మీ అందరికీ ఒకే రకమైన ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన కలిగింది నాకు. ఖచ్చితంగా మన డేవిడ్ రాజ్ గారు సార్ని అడిగి ఏది కావాలన్నా సరే ఆయన కోరుకున్న వరకు మీకు ఒక యూనిఫామ్ ఖచ్చితంగా నేను చూపిస్తాను. మీరు కూడా ఏంటంటే యూనిఫామ్ అంటే ఎవరికి అప్పుడు డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు కొన్ని కొంతమంది నచ్చుతున్నాయి, కొంతమంది అంటే వాళ్ళ ఫేస్లో చూస్తే నాకు ఎంతో కొంచెం నచ్చడం లేదేమో కొంతమందికి అనిపిస్తుంది. సో అటువంటి మీరేమన్నా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. అట్లా ఏమన్నా ఉంటే నేను సార్ని కూడా కొన్ని ఇచ్చిపోతాను. ఎందుకంటే ఇష్టంగా మీరు కట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఏదైనా ఇష్టంతోనే తీసుకుంటే నాకు నిజంగా నేను కాపా చెప్తున్నా. నేను పోయి ఎప్పుడు నేను చేర్చుకుని దాకలేదు. లాస్ట్ టైం వచ్చాను ఇక్కడికి వచ్చి సార్ మీరు ప్రేయర్ చేసి మీ ఇన్న తర్వాత నిజంగా బ్లడ్ ఉడికిపోతుంది. మీరు మాట్లాడే మాట్లాడలో అసలు ఎట్లుంటుందని తెలియదు నాకు. వాస్తవం కూడా నేను ఎప్పుడు కూడా నేను పెద్ద గుడ్లు పోను. నాకు ఒకటే తెలుసు, మా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. ఎక్కడైతే పిల్లలు చదువుకి ఇబ్బంది పడతారో వాళ్ళని చదివించాలని నిశ్చయితం గత 30 ఏళ్ళు ఇదే పనులు ఉన్నాను. ఇంతకుముందు నేను వెనకుంటే మా ఫాదర్ ముందు నడిపించామని ఈ ప్రాంతంలో బండి కృష్ణారెడ్డి పేరు మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను మీకు కొత్త ఇల్లు వచ్చాను కానీ ఆయన మీకు గత 30 సంవత్సరాలుగా ఇక్కడి నుంచే ఇక్కడ నిన్న ఈ ఊర్లో కూడా దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి సేవా భారత్ ట్రస్ట్ గర్ల్స్ హై స్కూల్ కూడా 15 సంవత్సరాల ముందే కట్టించాడు. ఈరోజు ఇప్పుడే 1 గంట క్రితం కూడా మన రాపూర్ మండలంలో మన జిల్లాలోనే ఎంతో ఎనభై ప్రాంతం ఉంటే మన మండలంలో 5 మంది ఈరోజు మెడిసిన్ సీట్ కొట్టారు. ఇదానికి దీనంతా కారణం ఎవరు అనుకుంటారు? 15 సంవత్సరాల క్రితం మా నాన్న లాంటి ఎంతోమంది ఈ మండలంలో ఒక చెట్టు నాటారు కాబట్టి, ఇత్తనం వేశారు కాబట్టి ఈరోజు చెట్టు అయ్యి ఫలాలు ఇస్తున్నాయి. ఇప్పుడే మన మండలం అభివృద్ధిలోకి దూసుకుపోతుంది. రాబోయే 10 ఏళ్లలో నెల్లూరు జిల్లాలోనే మన రాపూర్ మండలాన్ని మొదటి స్థానంలో నిలబడతానని ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను. మీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క తల్లి కూడా మీ పిల్లలు చదువు రాగిపోయి కానీ ఉండుంటే ఖచ్చితంగా మీ సారి చెప్పండి. అది నేను తీసుకుని నేను శ్రమిస్తాను. డబ్బు లేదేమో ఆర్థికంగా మీరు ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. చదువు ఏదైనా మనం సాధించాలంటే చదువుతోనే. ఇంకా వాడికి డబ్బులు ఇచ్చినా వాడు ఉంచుకోవచ్చుకోవడం, అదే బిడ్డలు మీరు చదివిస్తే ఖచ్చితంగా వాడికి ఏదో ఒక ఉపాధి వస్తుంది. ఖచ్చితంగా ఆ తర్వాత మీ యొక్క భవిష్యత్తు బాగుంటాయి. ఈరోజు మేము చదువుకోబట్టే కదా ఈరోజు మా తల్లికి లేకపోయినా కూడా ఆయన పేరు మీద ఎన్నో చేయగలుగుతున్నాం. అలానే మీరు కూడా, ఎందుకంటే మనకి ఈ సమాజంలో మన ముందు కంటే కనిపించే దేవుడు తల్లిదండ్రులు కాబట్టి మీరందరూ కూడా రేపు ముందు ముందు చదువుకొని బాగా అభివృద్ధి చేస్తే మీ తల్లిదండ్రులు గుర్తు చేస్తూ తర్వాత ఇలాంటి ఎంతో పేదలు వాళ్ళందరికీ కూడా సహాయసహకారాలు అందిస్తారని మరొకసారి కోరుకుంటూ మళ్ళా కూడా ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ ఏమన్నా ఉంటే మాత్రం మీరు మార్చుకుని ఇబ్బంది ఏమి లేదని నేను కొన్ని పెట్టిపోతాను. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మీ కోరిక మేరకు ముందుగానే మంచి మీరేం చెప్తే అదే, లేదు మాకేమవుతుంది సార్ దీనికి సంబంధించిన చేయమన్నా కూడా నేను రెడీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా చెట్లు చూశాను. నాకు ఎందుకో ఇదే నచ్చింది. ఎందుకంటే మీరు మరీ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీపై కొంచెం కంఫర్టబుల్గా ఉన్నారు. ఆందోళనలో ఉన్నోడికి అన్నం పెడితే అన్నం విలువ తెలుస్తుంది, కానీ కడుపు నిండుకి అన్నం పెడితే అన్నం విలువ తెలియదు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ మాక్సిమం ఆందోళన ఉండడం నాకు అర్థమవుతుంది. మీ పిల్లలు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఒకసారి రివైజ్ చేసుకోండి. ఏ ఒక్కరు చదువు మాత్రం ఆకూడదు. ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకు చదువు చెప్పించండి. డబ్బులు లేవని మీరు బాధపడదు. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కావాలన్నా సరే మీకు ఒక బండి కృష్ణాడు కొడుకు బండి వేణుగోపాలు ఉండాలని గుర్తుపెట్టుకోండి. 24x7 365 రోజులు మీకు నేను అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా మీ పిల్లలకు చదివించి రాబోయే